సిరిపూర్కర్ కమిషన్ వెల్లడించినట్లుగా ఆ నివేదికలో పేర్కొన్నట్లుగా పోలీసులు పోలీసులు నిజంగా దోశలేనా అసలు రేపటి రోజున హైకోర్టులో వారి ఎలాంటి వాదన వినిపించబోతున్నారు అసలు దిశ ఎన్‌కౌంటర్ కి సంబంధించి పూర్తి అప్డేట్స్ మరిని వివరాలు మా కరెస్పాండెంట్ వెంకటేష్ ఢిల్లీ నుంచి అందిస్తారు వెంకటేష్ ఎన్‌కౌంటర్ నిందితుల కేసు కీలక మలుపు తిరిగింది ఈ కేసును తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది ఈ ఎన్కౌంటర్ బూటకమా నిజమా తేల్చేందుకు నియమించినటువంటి జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ నివేదికను ప్రజలకు బహిర్గతం చేయాలని కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది తెలంగాణ పోలీసులు దీన్ని బహిర్గత పరచవద్దని చెప్పినప్పటికీ సుప్రీంకోర్టు ఆ అభ్యర్థిని తిరస్కరించి ఇరుపక్షాలకు ఇవ్వాలని కూడా స్పష్టం చేసి ఒక కీలకమైనటువంటి తీర్పు ఇచ్చింది ఈ నేపథ్యంలో ఈ కేసులో తదుపరి ఎలాంటి పరిణామాలు జరగబోతున్నాయి దీనిపై మనతో మాట్లాడేందుకు ఎన్కౌంటర్ లో చనిపోయినటువంటి బాధిత కుటుంబాల పక్షాన న్యాయవాది కృష్ణమాచార్యులు మనతో ఉన్నారు ఈ రోజున సుప్రీంకోర్టు వారు ఈ యొక్క సిర్పుర్కర్ కమిషన్ ఆ విచారణ చేసిన ఆ నివేదికని వాళ్ళ యొక్క ఫైనల్ రిజల్ట్ ని కోర్టుకి సమర్పించడం జరిగింది దాన్ని ఇప్పటి వరకు సీల్డ్ కవర్ లోనే ఉంచారు ఈ రోజున సీల్డ్ కవర్ ఓపెన్ చేసి ఆ నివేదికని పరిశీలించి దిస్ ఈజ్ సమ్ ఫైన్ ఫాల్ విత్ అఫీషియల్స్ నేను ఇంతకంటే ఎక్కువ చెప్పట్లేదు ఇది హైకోర్టుకి నేను రిమాండ్ చేస్తున్నాను హైకోర్టు వారు దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కోరారు ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క కమిషన్ నివేదిక ఎన్కౌంటర్ జరిగింది ఫేక్ కాదు అని అంటే దేర్ ఇస్ నో కేసు ఇక్కడే హైకోర్టులోనే క్లో సుప్రీం కోర్టులోనే క్లోజ్ చేశారు కానీ దేర్ ఇస్ ఏ ఫై ఫాల్ట్ ఫైండ్ విత్ ది పోలీస్ అఫీషియల్స్ ఆ రిపోర్ట్ మీద ఖచ్చితంగా హైకోర్టు చట్టపరమైన చర్యలు తీసుకుంటుంది నివేదిక ఇది బూటకపు ఎన్కౌంటర్ అని తేల్చిందని మీరు అనుకుంటున్నారా ఎస్ షూర్ అబ్జల్యూట్లీ ఎందుకంటే ఈ నివేదికలో ఇది బూటకపు ఎన్కౌంటర్ కాదు అంటే దేర్ ఇస్ నో కేసు అట్ ఆల్ ఆ విచారించిన సాక్షులందరి యొక్క ఆధారాలతోటి ఇది ఫేక్ ఎన్కౌంటర్ ఇది అబద్ధపన్కౌంటర్ స్పష్టంగా తేల్చెంది సో ఫర్దర్ గా ఏం జరుగుతుంది దీన్ని తెలంగాణ హైకోర్టుకు ట్రాన్స్ఫర్ చేశారు తెలంగాణ పోలీసులు మాట్లాడేందుకు నిరాకరిస్తున్నారు సో ఫర్దర్ గా తెలంగాణ హైకోర్టులో ఏం జరిగేటువంటి అవకాశం ఉంది మళ్ళీ ఇరు పక్షాలకు అవకాశం ఇస్తుందా తప్పనిసరిగా ఈ కమిషన్ రిపోర్ట్ ఈ రోజునే అందరికీ సప్లై చేశారు కాబట్టి ఈ యొక్క కమిషన్ మీద ఇచ్చిన రిపోర్ట్ మీద ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేసుకుంది హక్కు డిఫెన్స్ పోలీస్ వారికి ఉంది అలాగే ఇంకెవర ఇంకెవరికైనా కూడా అభ్యంతరాలు ఉంటే తెలియజేసుకోవచ్చు ఆఫ్టర్ హియరింగ్ ది అబ్జెక్షన్స్ ద కోర్ట్ కెన్ టేక్ యాక్షన్ అగేస్ ది కల్ప్రిట్ సో ఇంత ఘోరమైనటువంటి నేరానికి పాల్పడినటువంటి నిందితులను ఎలా రక్షిస్తారనేది కూడా సమాజంలో చూస్తున్నటువంటి ప్రశ్న దానికి మీరేం చెప్తారు ఆ ఘోరం వాళ్ళు చేశారో లేదో అనేది స్పష్టంగా ఎవరికీ తెలియదు ఇట్ ఈజ్ ఎ ఎలిగేషన్ ఎందుకంటే ఆ నేరస్తులు ఎవరో తెలియనప్పుడు ఇలా తీసుకెళ్లి వీళ్ళని వీళ్ళని వీళ్ళు వీళ్ళని ఎన్కౌంటర్ చేయాల్సిన అవసరం ఏమో చెప్పండి వాళ్ళు కనుక బతికి ఉంటే అసలు నిజం బయటకు వస్తుంది అసలు వ్యక్తులను బయటికి రావాలి అందుకోసం అని చెప్పి వాళ్ళని ఏం చేశారంటే ఈ యొక్క విషయాన్ని బయటికి రాకుండా వాళ్ళని అక్కడే చంపారు వాళ్ళు ఎక్కడన్నా జుడిషియల్ కన్ఫెషన్ ఏమైనా ఇచ్చారా మీరు గమనించండి ఎక్కడన్నా జుడిషియల్ కన్ఫెషన్ ఇచ్చారా మేమే చేసామని పోలీసుల ముందు మేము చెప్పామని చెప్తున్నారు అది ఎంతవరకు నిజం పోలీసుల ముందు చెప్పే సాక్ష్యాలు ఎంతవరకు నిజంగా ఉంటాయి వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్ ఎంతవరకు నిజంగా అంటే మీరు కోర్టులో సత్వర న్యాయం జరగట్లేదు కాబట్టి ఇన్స్టెంట్ జస్టిస్ కోసం ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి ఇలాంటివి జరుగుతున్నాయని వాదన వస్తుంది ఏమంటారు ఎస్ యు ఆర్ రైట్ ఇన్స్టెంట్ జస్టిస్ అంటే ఏంటి ఇప్పుడు మనం రాజ్యాంగం ప్రకారం మనం కొన్ని పద్ధతులు పెట్టుకున్నాం రాజ్యాంగబద్ధంగా ఒక న్యాయ విచారణ జరగాలి న్యాయ విచారణ జరిగితేనే అతను నేరం చేశాడా లేదా అని తెలుస్తుంది వంద మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు కానీ ఒక్క నిర్దోషి తప్పించుకోకూడదనే ఉద్దేశంతో రాజ్యాంగం ఇన్ని హక్కులు ఇన్ని పద్దతులు కల్పించింది గమనిస్తే ఇప్పుడు మీరు సొసైటీలో చూడండి మీరు పెద్ద పెద్ద నేరాలు చేసిన వారు వందల వేల కోట్ల స్కాములు చేసిన వారు మంచి పదవుల్లో ఉన్నారు వాళ్ళు దే ఆర్ ఎంజాయింగ్ ది ఫ్రూట్స్ ఏమీ లేని బీద వాళ్ళు ఏంటి వాళ్ళు నేరం చేశాడో లేదో తెలియదు వాటి మీద ఛార్జ్షీట్ కూడా వేయలేదు వాటి మీద ఎటువంటి ఆరోపణ రుజువు కాకుండా వాడిని చంపేయడం వారు ఎంతవరకు ఇప్పుడు ఈ నివేదికలో పోలీసులకు ఎలాంటి చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది ఐపీసీ ప్రకారం లేకుంటే డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే సేమ్ ఐపీసీ ప్రకారం ఒక కామన్ మ్యాన్ నేరం చేస్తే ఎటువంటి శిక్షలు అయితే విధిస్తారో మర్డర్ మర్డర్ చేస్తే ఎటువంటి ప్రాసిక్యూషన్ చేస్తారో అదే విధంగా వీళ్ళు కూడా ప్రాసిక్యూట్ చేయబడతారు తప్పనిసరిగా ముఖ్యంగా ఒక నేను చెప్పదలుచుకుంది ఒకటి ఏంటంటే ఇన్స్టాంట్ జస్టిస్ పేరుటలు మాల హోమాలు చేయడం అనేది మంచిది కాదు ఎందుకంటే లెట్ ది గిల్టీ బిఫోర్ ది కోర్ట్ బియాండ్ ద రీజనబుల్ డౌట్ ఈవెన్ ద క్రైమ్ ఇస్ బెస్ట్ జడ్జ్మెంట్ కెన్ బి డెలివర్డ్ బై ద జ్యుడిషియరీ ఆ జ్యుడిషియరీ యొక్క విధంగా న్యాయమూర్తులు మీకు సంవత్సరాల సంవత్సరాలు తినేస్తారు మేమైతే మాత్రం ఇమీడియట్ గా జస్టిస్ ఇస్తామనేది ఇట్ ఇస్ నాట్ ది కరెక్ట్ ఈ యొక్క బ్యాడ్ మెసేజ్ పోకూడదనే ఉద్దేశంతో ఈ కేసు టేకప్ చేయడం జరిగింది సో ఇది మొత్తానికి బాధితుల పక్షాన ఉన్నటువంటి న్యాయవాది చేస్తున్నటువంటి వాదనలు ఇందులో ప్రధానమైనటువంటి రూల్ ఆఫ్ అనేది దేశంలో పాటించాల్సినటువంటి అవసరం ఉంది ఇన్స్టెంట్ జస్టిస్ కోసం దోషుల్లో ఎవరైనప్పటికీ తేలకున్నప్పటికీ వారిని ఎన్కౌంటర్ చేయడం సరికాదు అనేది స్పష్టమైనటువంటి వాదన వీరందరూ సుప్రీంకోర్టు ముందు వినిపించారు దాని కారణంగానే ఈ రోజు ఈ సుప్రీంకోర్టు ఈ కేసులో చాలా కీలకమైనటువంటి తీర్పు ప్రకటించింది ఈ కేసు విచారణ కమిషన్ నివేదికను ప్రజలకు బహిర్గత పరచొద్దన్నటువంటి తెలంగాణ పోలీసుల అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది దాన్ని ఓపెన్ చేయమని చెప్పింది అందరికీ ఇవ్వాలని చెప్పింది ఇరుపక్షాలకి దీనిపైన ఏమైనా ఉంటే వారందరూ కూడా హైకోర్టును తెలంగాణ హైకోర్టులో అప్రోచ్ అయ్యేటువంటి అవకాశం కూడా కల్పించింది అయితే దీని ఖచ్చితంగా ఇది బూటకప్ ఎన్కౌంటర్ జరిగిందని విచారణ కమిషన్ తేల్చిందని కూడా ఈ న్యాయవాదులు చెప్తున్నారు సో ఈ బూటకప్ ఎన్కౌంటర్ పాల్పడినటువంటి పోలీసుల పైన ఈ ఐపీసీ సెక్షన్ ప్రకారం అలాగే డిపార్ట్మెంట్ పరంగా కూడా యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందనేది బాధితుల తరపునటువంటి న్యాయవాదులు అభిప్రాయపడుతున్నారు సుప్రీంకోర్టు నుంచి కెమెరామెన్ జబ్బార్ నాయక్ తో వెంకటేష్ సాక్షి టీవీ న్యూఢిల్లీ